పోలీసులు వాళ్ళు లేవుండ్రు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు వాళ్ళు లేవుండ్రు, టోటల్గా విచారణ చేయమనుండ్రి, చర్యలు తీసుకోమనుండ్రి. ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఉన్న ఆస్తి మొత్తం పోయిన కొన ఊపిరి వరకు చివరి శ్వాస వరకు కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా. ఇవాళ అక్రమ కేసులు పెట్టడం ద్వారానో నా ఆస్తులను 2005లో నేను కొనుక్కున్నా, వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పడం లేదు. 78లో నేను రికార్డు తారుమారు చేసినా అని అంటారు. నువ్వు పుట్టినవా సోదర 78లో? నువ్వు పుట్టలే కదా. 78లో నాకు 5-6 ఏళ్ళు. గోపన్పల్లి ఏడుందో తెలుసా? నాకు గుర్తుండాలి, ఓన్కనే కనీస జ్ఞానం అని ఉండాలి. ఆరోపణ చేసే ముందు, భూములను వివాదం చేసే ముందు మీరు ఏ వివాదం చేసినా రెవెన్యూ సంబంధించి న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి. నువ్వేం చేస్తావో నువ్వు చెయ్యి. ఇదేమన్నా కొత్తనా? 65 కేసులు అయినాయి. ప్రగతి భవన్ ముట్టడి పెడితే ఎస్ఐని కొట్టినా కేసు పెట్టలేదా? అంతకంటే ముందు కేసులు పెట్టలేదా? నా ఎన్నికల అఫిడవిట్ల 2018 కొడంగల్ ఎన్నికల సందర్భంగా అర్ధరాత్రి పూట నా ఇంట్లోంటే తలుపులు వాళ్ళకొట్టి వేల మంది పోలీసులు వచ్చేసి పిటిషన్ వేస్తే డీజీపీని పిలిచి బండబూతులు తిట్టలేదా కోర్టు? వికారాబాద్ ఎస్పీని బదిలీ చేయలేదా? ఆ రోజు కూడా ఇట్లనే అన్నారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అన్నాడు, కొడతా అన్నాడు. ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి చూడంగానే భయం అయింది, లాగు దాటిసింది, అందుకే ఆయన పట్టుకుపోయి దాచిపెట్టామని అన్నారు. దీంట్లో మన అర్థం ఉందా? ఇప్పుడు ఆయన కూడా అదే చెప్పారు కదా, కొడంగల్ పర్యటన కేసీఆర్ వస్తున్నాడు, అడ్డుకుంటూ ఆయన వరకు అలా ముఖ్యమంత్రికి లాగు దాటిసింది, మేము ఈయన తీసుకుని అర్ధాంతరంగా ఎత్తుకుపోయి దాచిపెట్టామని. తర్వాత కోర్టు ఏం చెప్పిందో మీరు చూసిండ్రు, ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందో మీరు చూసిండ్రు. ఇవాళ కూడా గోపన్పల్లిలో జరుగుతున్న దతంగానికి భయపడేది లేదు, పట్టణం కోసం కార్యక్రమాన్ని ఆపేది లేదు. నేను ఈ పని మొదలు పెట్టంగానే వాళ్ళు ఆ పని మొదలు పెట్టారా? మీరు అర్థం చేసుకోరు. నేను ఎంపీ అయిన 6 నెలల పార్లమెంట్ అను, ఇతరత్ర కొన్ని సమస్యల మీద ఉన్నా. ఇవాళ పట్టణం ప్రగతి అని వాళ్ళు మొదలు పెడితే పట్టణం కోసం ప్రజల సమస్యల మీద ప్రజలకు అండగా నిలబడడానికి నేను బయలుదేరినా. నేను బయలుదేరంగానే గుర్తొచ్చిందా గోపన్పల్లి గోల్మాల గురించి? మీరు చెప్పు, మీరు అర్థం చేసుకోరు. ఇప్పుడు నేను ఏది కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు అందరికీ తెలుసు జరుగుతున్న వాస్తవ పరిస్థితులు. నేను ఎప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద నోరు తెరిస్తే అప్పుడు ఒకటి తీసుకొచ్చి ఏదో రుద్దాలని చూస్తారు. నాకు మంచిదే, మా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తున్నాయి, అప్పుడు బాగానే కొట్లాడుతున్నావా కేసీఆర్ మళ్ళీ నీ మీద కేసులు పెడుతున్నాయని. ఇది నేను కొట్లాడినప్పుడల్లా కేసీఆర్ పెట్టే కేసులు, నాకు పట్టా సర్టిఫికెట్ లాంటివి. మెడల్స్ ఇస్తారు కదా యుద్ధంలో పోతే సైనికులకు. సో ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే కేసీఆర్ పెట్టే కేసులు నాకు మెడల్స్ లాంటివి. ఇది ఒక అందుకు మంచిదే. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా ధైర్యంగా ఉన్నారు, కొట్లాడడానికి అందరు సిద్ధంగా ఉన్నారు.